విజయవాడ నుంచి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్, గుడ్ ఈవినింగ్. హరీష్, అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి, వాటికి సంబంధించినటువంటి ఒక సంచలన తీర్పు, అంటే చాలా వరకు ఇటు రాజకీయ వర్గాల్లో అంటే రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అంటూ కూడా వచ్చినటువంటి తీర్పు ఇది. సో దీంట్లో ఒక గోప్యత మిస్ అవుతోంది, ఒక ట్రాన్స్పరెన్సీ లేదు అంటూ కూడా ఇచ్చినటువంటి తీర్పు. వీటిని రిటర్న్ చేయాలంటే గనక రాజకీయాల్లో చాలా సంచలనాలుగా తయారవుతాయి. అట్ సేమ్ టైం ఇందాక శేషు గారు చెప్పినట్టు బీ ఫార్మ్స్ ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళంతా రాజకీయ పార్టీలకు నేరుగా నగదు రూపంలో ఇస్తే అది బ్లాక్ మనీగా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది, ఆ పార్టీ ఫండ్ కూడా ఎలక్ట్రల్ బాండ్ పద్ధతిలోనే ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎట్లాంటి ప్రభావం చూపుతుంది అనుకోవాలా హరీష్? ఖచ్చితంగా కొంతవరకు కూడా ఎన్నికలు అనగానే శ్రీకాంత్ ఎలా ఉంటుందంటే ఖర్చుకు సంబంధించినటువంటి అంశం తెరమీదకి వస్తుంది. భారీగా ఖర్చు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో రాజకీయ పార్టీలు కూడా పోటా పోటీగా ఖర్చుకు సంబంధించినటువంటి వ్యవహారంలో వెనకడుగు వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పవర్ కోసం ఖర్చుకి వెనకాడని రాజకీయ పార్టీలు తెలుగు రాష్ట్రంలో తన ఎక్కువగా ఉంటున్నట్టు తాజా సర్వేల్లో కూడా మనకి వెల్లడైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో చూసుకుంటే కనుక వైసీపీ లాంటి పార్టీలు విషయానికి వస్తే కనుక కొంతవరకు ఇతర టీడీపీ లాంటి పార్టీలతో పోల్చుకుంటే ఒకరికి విరాళాలు కూడా తక్కువగా ఉన్న విషయం కూడా ఒక విషయాన్ని ఇప్పుడు మనం గుర్తించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి విరాళాలు తక్కువగా ఉండటం, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీకి విరాళాలు ఎక్కువ రావడం కూడా కొంతవరకు ఆశ్చర్యమైనటువంటి సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే కనుక వైసీపీకి సంబంధించినటువంటి వ్యవహారంలో రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశం, ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా మిలితమైనటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే కనుక ప్రభుత్వం నేరుగా సంక్షేమం పేరుతో ప్రజలకి నిధులను ఖర్చు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బాండ్స్ కి సంబంధించినటువంటి వ్యవహారం చూసుకుంటే కనుక ఎవరైతే విరాళాలు ఇస్తారో, విరాళాలు ఇచ్చేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కొంతవరకు పన్ను రాయితీకి సంబంధించినటువంటి అంశం కూడా దాని మీద వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంతవరకు పన్ను రాయితీకి సంబంధించినటువంటి అంశం కోసం బాండ్స్ ని ఇష్యూ చేసుకోవడం, బాండ్స్ ఇష్యూ చేసుకున్న తర్వాత ఎవరైతే వ్యక్తి బాండ్స్ ఇచ్చారో ఆ బాండ్స్ ఇచ్చినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటా కేవలం బ్యాంకు వద్ద మాత్రమే ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది. బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండలేదనేటువంటి చట్టం ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని చూసుకుంటే కనుక ఆర్థికంగా ముడిపడినటువంటి అంశం ఎన్నిక అనేది, ఎన్నికలు ఏ ఎన్నికనైనా ఈ రోజుల్లో కనీసం పంచాయతీ ఎన్నికలు, వార్డు మెంబర్ ఎన్నికలకు కూడా లక్షల లక్షలు ఖర్చు పెట్టేటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అయితే అది కొంతవరకు కూడా అభ్యర్థి మీద పడేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్పుకున్నప్పటికీ కూడా పార్టీకి సంబంధించినటువంటి ఖర్చులు కూడా పెరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒక్కోసారి ఒక సందర్భంలో అభ్యర్థి కూడా పార్టీకి ఫండింగ్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ ఇచ్చేటువంటి సందర్భంలో రకరకాలుగా వ్యక్తులు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా నిధులు సేకరించుకోవడం, ఆ నిధులు సేకరించుకున్న తర్వాత దాన్ని నేరుగా పార్టీ ఫండింగ్ ఇవ్వడానికి కొంతవరకు సాంకేతికమైనటువంటి ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సందర్భం ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని బాండ్స్ రూపంలో తీసుకునే అవకాశం చట్టంలో ఉన్నటువంటి నేపథ్యం, ఆ నేపథ్యాన్ని క్యాష్ చేసుకునేందుకు కొన్ని సంస్థలకి, కొన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా లబ్ధి పొందాలన్నటువంటి ఒక ఉద్దేశం ఉంటుంది. కాబట్టి అక్కడ ట్యాక్స్ పన్ను మినహాయింపుకు సంబంధించినటువంటి అంశం కూడా మిళితమై ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలోనే ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు, అంటే ఇదంతా పూర్తిగా ఇవన్నీ కూడా చట్టంలో ఉన్నటువంటి అంశాలే, చట్టానికి సంబంధించి చట్టానికి లోపల జరుగుతున్నటువంటి అంశాలే, అంశాలుగానే పరిగణిస్తాయి. కానీ ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి బాండ్స్ సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన రాజకీయ పార్టీలన్నీ కూడా దాదాపుగా హర్షం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఖర్చుకు సంబంధించినటువంటి అంశం, భారీగా పోటా పోటీగా ఖర్చులు పెట్టుకునేటువంటి సిచ్యువేషన్ లేనటువంటి సందర్భంలో, కొన్ని సందర్భాల్లో ఖర్చులు పెట్టలేనటువంటి సందర్భంలో సీట్లు కోల్పోయినటువంటి సందర్భాలు అనేకం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోటా పోటీగా జరిగేటువంటి పోటీలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు ఈ వ్యవహారం, సుప్రీం తీసుకున్నటువంటి తీర్పు, బాండ్స్ కు సంబంధించి ఇచ్చినటువంటి తీర్పు వ్యవహారం రాజకీయ పార్టీలు ఎలా ఫేస్ చేస్తాయి, వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ వ్యవహారం ఎంతవరకు రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉంటుంది, సామాన్యుడికి ఖర్చుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి ఊరట వస్తుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, ఎన్నికలకు సంబంధించినటువంటి సంస్కరణలు నిర్వహణలో భాగంగా ఇది కూడా